ప్రస్తుత క్రికెటర్లో ఎవరు గొప్ప? ఇది ఎప్పుడూ నడిచే చర్చే. ఫార్మాట్ల వారీగా చూస్తే రేస్లో చాలా పేర్లే వినిపిస్తాయి. అయితే అన్ని ఫార్మాట్లలోనూ కామన్గా ఉండే పేరు విరాట్ కోహ్లీ. అవును, టెస్టులు, వన్డేలు, T20లో ఇలా ఏ ఫార్మాట్ అయినా విరాట్ కోహ్లీ ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. 14 ఏళ్ల కెరీర్లో లెక్కలేనన్ని మైల్ స్టోన్స్ సెట్ చేశాడు. ఈ 14 ఏళ్ల కాలంలో కోహ్లీ చేసినన్ని పరుగులు ఎవరూ సాధించలేదు. విరాట్ సాధించినన్ని సెంచరీలు కూడా ఎవరూ కొట్టలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు అంటే మాటలు కాదు. 2019 నవంబర్ తర్వాత సెంచరీల మ్యాటర్లో కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఆసియాకప్తో మళ్లీ బిగ్ స్కోర్ను టచ్ చేశాడు. పరుగుల రేస్లో తనకు తానే పోటీ అని నిరూపించాడు. ఆసియాకప్ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు. పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. దీంతో ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే ది బెస్ట్ అని మరోసారి డిబేట్ మొదలైంది. తాజాగా ఇదే టాపిక్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా రియాక్ట్ అయ్యాడు. తన కాలంలో బ్రాడ్మన్ లెజెండరీ క్రికెటర్ అన్నాడు. ప్రస్తుత క్రికెటర్లలో బాబర్ అజమ్, స్టీవ్ స్మిత్, జోరుట్, మార్నస్ లుబేషేన్ అందరూ గొప్పవారే అన్నాడు. కాకపోతే కోహ్లీనే రూలర్ అని తేల్చేశాడు. కోహ్లీ సాధించిన రికార్డులను బాబర్ అజమ్, స్మిత్, రూట్ అధిగమించలేరని తేల్చి చెప్పాడు. ఇంకా చెప్పాలంటే రికార్డుల పరంగా విరాట్ను ఎవరూ టచ్ చేయలేరని అభిప్రాయపడ్డాడు. కోహ్లీలో కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉందంటున్నాడు. విరాట్ బ్యాటింగ్ అప్రోచ్ కూడా సూపర్ అన్నాడు. 2014 ఆడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీ కొట్టాక కోహ్లీ తనకు ఫేవరెట్ ప్లేయర్ అయ్యాడని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ ఆట కాస్త వెనకబడిందన్నాడు. అయినా ఆసియాకప్ నుంచి రిథమ్ను అందుకున్నాడు. అయితే కోహ్లీ నుంచి మరింత దూకుడును ఇయాన్ చాపెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.